హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం దోసకాయ కూర ఎలా ఉండాలో తెలుసుకుందాం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. మీరు ఈ పద్ధతిని మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి. ముందుగా ఒక కుకింగ్ బౌల్ తీసుకోండి, అందులో దోసకాయలు యాడ్ చేసుకోండి. చెప్పినట్టుగా చాలా సింపుల్ ప్రాసెస్, ఎనీ బ్యాచులర్స్ కెన్ ట్రై దిస్ ప్రాసెస్. సో కరేపాకు, ఉల్లిపాయలు ఒక 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు, సో ఇవి 1 కేజీ దోసకాయలు. సో ఇప్పుడు మనం ఉప్పు యాడ్ చేసుకుంటున్నాం. కారం యాడ్ చేసుకుంటున్నాం. సో కారం మీరు మీ ఇళ్ళల్లో ఎలా తింటారో దాని తగ్గట్టుగా తీసుకొని యాడ్ చేసుకోండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు తక్కువ కారం యాడ్ చేసుకుంటాం. సో ఉప్పు అనేది ఆరోగ్యరీత్యా తక్కువ వాడుకోవటం మంచిది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాం. ముందుగానే మీరు ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటే మంచిది. బయట మార్కెట్లో దొరికే కన్నా మన ఇంట్లోనే తయారు చేసుకోవటం మంచిది. ఇలా తయారు చేసుకుని మీరు ఫ్రిడ్జ్లో అలా పెట్టుకుని ఉంచుకుంటే మీరు ఒక 1 వీక్ అలా వాడుకోవచ్చు, లేదా 2-3 డేస్ కూడా చేసుకోవాలనుకున్న వాళ్ళు అలా చేసుకోవచ్చు. అలాగే గరం మసాలా పౌడర్, ఇది కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం. సో ఇన్స్టెంట్గా మార్కెట్లో దొరికే కాకోకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం. సో బ్యాచులర్స్ ఇంట్లో తయారు చేసుకోలేరు కాబట్టి బయట నుంచి తెచ్చుకోవచ్చు, లేదు మీరు ఎప్పుడైతే మీ మదర్ ఇంటికి వెళ్తారో అప్పుడు ఆ టైంలో మీరు ట్రై చేసుకుని తెచ్చుకుని ఇంటి దగ్గర పెట్టుకుని సరిపోతుంది. సో ఆయిల్ 2 స్పూన్. సో ఏంటంటే ఇది కంప్లీట్గా చాలా చూసేవాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నార్మల్గా ఏంటంటే ఆయిల్ వేసుకుని అలా ప్రాసెస్ చేస్తాము. ఇవన్నీ ఏంటంటే అన్నీ లైక్ మ్యారినేషన్ ప్రాసెస్లో లాగా అన్నీ కలిపి పెట్టుకున్నట్టుగానే ఇలా మనం వంట ఉండటానికి ఈ ప్రాసెస్ పెట్టేసుకుంటాం. ఇది చాలా ఈజీ ప్రాసెస్. అంటే మనం ఆయిల్ వేసి మళ్ళీ అలా తర్వాత పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయలు వేసి ఈ ప్రాసెస్ కాకుండా ఇలా దోసకాయ వేసేసుకుని అన్ని సెట్ చేసుకుంటాం. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకున్నాం. సో సన్నని మంట పెట్టుకోండి. సో ఇలా మనం పెట్టేసుకుంటే ఒక 15 మినిట్స్ ఇలా కుక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం వాటర్ యాడ్ చేయలేదు. దోసకాయలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో చిన్న మంటలో మనం ఇలా పెట్టేసేసుకుని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుంటాం. అయితే మధ్యలో మాడిపోకోకుండా అప్పుడప్పుడు ఓపెన్ చేసుకుని తిప్పుకుంటా ఉంటే మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఒక 10 మినిట్స్ అయింది. సో 10 మినిట్స్ అప్పుడు ఇలా చూసారా, మొత్తం దోసకాయలో ఉన్నంత వాటర్ అంతా బయటకు వచ్చింది. ఇంకా కొంచెం కుక్ అవ్వాలి, ఎందుకంటే ఆ పచ్చిదనం అంతా పోవాలి. సో దోసకాయ ఉడికిందో లేదో చూద్దాం. సో మనకి దోసకాయలో తెలిసిపోతుంది ఇలా కొంచెం పచ్చిగా ఉంటేనే వైట్గా అలా కనపడుతుంది. ఉడికిన తర్వాత కొంచెం కలర్ మారుతుంది. సో మీరు ఇప్పుడు స్టేజ్లో దోసకాయని తీసుకుని దీన్ని కూడా చూడవచ్చు. సో ఉడికిందని అనుకుంటే మీ దాన్ని ప్రాసెస్ చేస్తాం. యా ఇంకొక 2-3 మినిట్స్ అలా ఉంచేసేస్తే మన వేడిలో మనం ఇలా పెట్టేసినప్పుడు ఆ వేడి కూడా కొంచెం లైట్గా కుక్ అయిపోతుంది. ఎంత సింపుల్ ప్రాసెస్, మనం మధ్య మధ్యలో ఏమీ చేయలేదు. ఇప్పుడు ఒకసారి తిప్పుకున్నాం అంతే. సో చాలా ఈజీ ప్రాసెస్, ఎనీ బ్యాచులర్స్ కెన్ ట్రై దిస్ ప్రాసెస్. సో ఎనీ బ్యాచులర్స్ కెన్ ట్రై దిస్ ప్రాసెస్. ఇంట్లో
ఆడవాళ్ళు ఏమంటారంటే నేను చాలా కష్టపడుతున్నాను అంటారు. సో మనం కూడా ఇలా వెరీ ఈజీగా చాలా టేస్టీ టేస్టీ దోసకాయ కర్రీ ఉండొచ్చు అనమాట. సో ఎంత హార్డ్లీ టేక్స్ ఫైవ్ 10 మినిట్స్ అలా పెట్టేసేసి మనం స్నానం కింద వచ్చేసి డ్రెస్ చేసుకున్నాం అప్పుడు ఉడికిపోతుంది. బాక్స్లో పెట్టుకోవడం డ్రెస్ పెట్టుకోవడం జమ్ అది చాలా ఈజీ అనమాట. సో దోసకాయ కర్రీ అయిపోయింది. ఇక్కడ మనం కొత్తిమీర వేసుకోవచ్చు. ప్రస్తుతానికి మన ఇంట్లో స్టాక్ లేదు అందుకని యాడ్ చేయట్లేదు. సో ఇలా ట్రై చేసి మీరు ఒకసారి మీ అనుభవాల్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.